బీఆర్ఎస్ విలీనం అంటూ దుష్ప్రచారం. కేటీఆర్ మరో పార్టీలో బీఆర్ఎస్ విలీనం అంటూ దుష్ప్రచారం చేయడం సరికాదు అని కేటీఆర్ అన్నారు. అలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బుధవారం ఎక్స్ వేదికగా హెచ్చరించారు. మీ దోస్తులే కదా నాయన, చర్చనంత లేవనెత్తునంతా మీ దోస్తులే కదా, మీ ఫ్రెండ్సే కదా మీరంతా. నిన్న కూడా మనం చెప్పిన చాలా క్లియర్గా ఇదంతా కూడా బోగస్. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అనేది పెద్ద బోగస్. బీఆర్ఎస్ బీజేపీలో ఎట్లా విలీనం అవుద్దండి? మళ్ళీ దానికట ఢిల్లీ ఎలక్షన్స్ తర్వాతట టైం పెట్టుకున్నారట. ఇప్పటి నుంచి ప్రక్రియ స్టార్ట్ అయిందట. ఏ రోజుకి ఆ రోజు, ఏ సెకండ్కి ఆ సెకండ్, ఏ నిమిషానికి ఆ నిమిషం ఎలక్షన్ ఈక్వేషన్ మారుతున్నది, పొలిటికల్ ఈక్వేషన్ మారుతున్నది. ఈ రోజుల్లో ఎప్పుడో జరిగే ఢిల్లీ ఎలక్షన్ ఆ తర్వాతట విలీనం చేసుకుందామని ముందుగానే అనుకున్నారట. గమ్మత్తున్నది ఇది. మళ్ళనట కేసీఆర్ అట ఆ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ముందు పెట్టి బీజేపీ రాజకీయం చేస్తారట. అంటే బీజేపీకి లీడర్లు లేరా? వాళ్ళు 8 మంది మెయిన్ లీడర్లంతా మన ఎంపీలుగా పోటీ చేసి గెలిచిన వాళ్ళే కదా అంతా. కేసీఆర్ కంటే బాగా పనిచేసేవాళ్ళే కదా. కేసీఆర్ ఇప్పుడు ఎడ్డు కాకుండా ఆయన ఏజ్ పెరిగే మొన్న కాలిరిగే రకరకాల దాంతో ఆయనే సఫర్ అవుతున్నాడు. పైసలంటే నా కొడుకు ఎత్తుకపోయింది, నా ఆలుడు ఎత్తుకపోయింది, నా బిడ్డ ఎత్తుకపోయింది, నా దగ్గర రూపాయి మిగిల్చలేదు, ఆయన నెత్తినోరు మొత్తుకుని ఆయన పనులు ఆయన ఉంటే బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తారట. బీజేపీ కట బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కేసీఆర్ని చేస్తారట. మళ్ళీ అదే ఢిల్లీ ఎలక్షన్ల తర్వాతనట. ఎందుకు ఇట్లాంటి వార్తల్ని చేసి జనాన్ని ఎందుకు ఆగమాగం చేస్తున్నారు? జరిగేదేదో చెప్పండి. ఒకవేళ మీరు వాళ్ళతో ఏమైనా అవగాహన కుదుర్చుకున్నారనో ఇంకోటనో ఇంకోటనో బిడ్డ బెయిల్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అదేమని ఉంటే చెప్పండి. అదేమన్నా మీకు తెలిస్తే దాని విషయం మాట్లాడండి. విలీనం ఎట్లా విలీనం అవుతుంది, ఏమైనా అవకాశం ఉందా? చిన్న పొరగా నడిగిన చెప్తారు ఇది సాధ్యమారా బాబు అంటే.